సూపర్ ఉమెన్ హౌస్ వైఫ్ కిచెన్లో ఈరోజు మనం వెల్లుల్లి కారం అన్నం తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు అన్నం, నూనె, మిర్చి, వెల్లుల్లి, తాలింపు గింజలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, కారం, ఉల్లిపాయలు, పసుపు. ముందుగా మనం వెల్లుల్లి కారాన్ని తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా, అలాగే కొద్దిగా కారం. ఇవి మూడింటిని మనం మెత్తగా దంచుకోవాలన్నమాట. ఈ జీలకర్ర కూడా మెత్తగా అయ్యే వరకు దంచుకొని, నేను ఒక 2 వెల్లుల్లిపాయ రెబ్బలను తీసుకున్నాను. అవి 2 వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా మెత్తగా దంచుకుందాం. వెల్లుల్లిపాయ కొంచెం పెద్దవి కాబట్టి నేను 2 తీసుకున్నాను, చిన్నవి అయితే కనుక 3-4 తీసుకోండి. తీసుకుని ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట. మనం దంచుకొని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకుందాం. బాండీ హీట్ అయిన తర్వాత మనకి సరిపడే అంత ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్కి కొద్దిగా ఆవాలు వేసుకుందాము, అలాగే పచ్చిశనగపప్పు కొద్దిగా వేసుకుందాము, అలాగే మినప్పప్పు కూడా కొన్ని వేసుకుందాము. ఇవి మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని. తర్వాత 4 కరివేపాకు రెమ్మలు, అలాగే 2 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మనం కొంచెం పచ్చివాసన అంతా పోయే వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారాన్ని, ఆ కారాన్ని కూడా ఈ ఆయిల్లో వేసుకొని మనకి వాసన పోయే వరకు కొంచెం పచ్చివాసన ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి, లేకపోతే కారం అంతా మాడిపోతుంది. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. పసుపు కూడా వేసుకొని మొత్తం ఆయిల్లో ఒకసారి ఇలా కలుపుకోవాలన్నమాట. ఎప్పుడైనా కానీ మనం ఫ్రై ఐటమ్స్ కానీ లేదంటే ఏదైనా రైస్ ఐటమ్స్ కానీ చేసుకునేటప్పుడు ఎక్కువగా మనం పచ్చిశనగపప్పు కానీ మినప్పప్పుని కానీ ఎక్కువగా వేసుకోవటం వల్ల చాలా బాగుంటుందన్నమాట మనకి. అలాగే మనం రాత్రి మిగిలిన అన్నాన్ని ఇలాగ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారంలో వేసేసుకొని, ఇలా మొత్తం అన్నంకంతా ఈ వెల్లుల్లి కారం పట్టేలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట. చూసారు కదా ఈ కలర్లోకి వచ్చేసింది. అలాగే మనం రుచికి సరిపడే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము. చాలామంది నైట్ అన్నం మిగిలినప్పుడు తినకుండా అది పడేస్తారు. అలా చేసుకోకుండా ఇలా వెల్లుల్లి కారంతో మనం రైస్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. మార్నింగ్ టైంలో టిఫిన్లా తినొచ్చు, లేదంటే ఈవినింగ్ టైంలో కూడా మనకి చాలామంది పిల్లలు ఫ్రైడ్ రైస్ లేదంటే మంచూరియా స్నాక్స్ ఇలా తింటారు కదా, అలాంటప్పుడు ఇలాగా మనం చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట. ఇది ఈ వెల్లుల్లి కారం రైస్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. మనం నైట్ మిగిలిన అన్నంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగ వెల్లుల్లి కారం రైస్ కానీ లేదంటే జీరా రైస్ కానీ లేదంటే ఫ్రైడ్ రైస్ ఇలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. అంతేకాని మనం నైట్ మిగిలిన అన్నాన్ని పడేసుకోకుండా ఇలాగ వెరైటీస్ చేసుకొని తినొచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. మార్నింగ్ టిఫిన్ లాగా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు అన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి మార్నింగ్ టైము టిఫిన్ చేసుకోవడానికి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా నైట్ టైం మిగిలిన అన్నంతో ఇలా వెరైటీగా చేసుకొని తినొచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. అలాగే మనకి నైట్ మిగిలిన అన్నంలో చాలా పోషక విలువలు ఉంటాయి. చద్దన్నం కదా అని తేలికగా తీసి పారేయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.